హాయ్ హలో రోజు కోటి మంది పైగా వీయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారిగా కూడా ప్రారంభించబోతుంది ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి కి ఫోన్ చేయగలరు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కష్టే ఫలి అన్న మాటకి సుధీర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చేమో చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు చాలా మంది కష్టపడతారు కానీ అతి తక్కువ టైంలోనే చాలా కష్టపడి పైకొచ్చిన వారిలో సుధీర్ ఒక్కరు ఒక కామెడీ యాక్టర్ నుంచి ఈ రోజు ఒక హీరోగా ఎదిగిపోయారు సుధీర్ గారి గురించి మనకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు సినీ పరిశోధకులో సీనియర్ జర్నలిస్ట్ సిబ్మంది రామారావు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సుధీర్ గారు ముందుగా ఎక్కడి నుంచి వచ్చారు ఎలా స్టార్ట్ చేశారు ఆయన గురించి చెప్పండి ఈ సుడిగాలి సుధీర్ అనే పేరు మన జబర్దస్త్లో నాగబాబు వీళ్ళు సెట్ చేసిన పేరు తప్ప ఆయన ఆనంద్ భయాన ఆయన పేరు ఈ సుధీర్ ఆనంద్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాస్త సుడిగాలి సుధీర్గా మారింది అన్నమాట కానీ అది సుధీర్ ఆనంద్ ఆయన తాలూకు అసలు పేరు భయాన అన్నది వాళ్ళ ఇంటి పేరు అనమాట రామోజీ ఫిలిం సిటీలో ఒక ఆ టూరిస్టులని ఎంటర్టైన్ చేసే మ్యూజిషియన్గా వచ్చాడు చాలా మంచి మ్యూజిక్ చేస్తాడు ఆ మేజిక్ చేయడంలో ఒక టైమింగ్ ఉంటుందండి ఆ టైమింగ్ స్వతహాగా సుజీర్లో ఉంది కరెక్ట్ టైమింగ్ లేకపోతే మేజిక్ ఫెయిల్ అవుద్ది అలాగే లైఫ్లో కూడా ఆ టైమింగ్ని ఫాలో అవ్వడం బహుశా మేజిక్ నేర్పిందేమో మేజిక్ చాలు రిజల్ట్ ఏంటి చెప్పండి ఇలా పవర్ తీశాడు రిజల్ట్ ఏమిటి అద్భుతం అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు కదా దిగేదో చేశాడు అందరూ బుట్టలోంచి మామిడి పళ్ళు తీసాడు దాని రిజల్ట్ ఏంటి మామిడి పళ్ళు రావడం పళ్ళు రావడం కోచిపెట్టి అందరికి పంచుతాడు ఏమిటది అద్భుతం వండర్ అలాగా మేజిక్లో చాలా సైన్స్ ఉంది మేజిక్ తెలిసిన వాడికి ఏంటంటే మనుషుల్ని ఎలా సంభ్రమ ముంచెత్తాలో తెలుసు అయితే ఇక్కడ సుధీరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీ ఉన్నతికి కారణం ఏమిటి అని అడిగినట్టయితే ఒక మహానుభావుడు ఏం చెప్తాడంటే నా పేదరికం ఎవరికైనా అదే ఎవరికైనా సరే ఉన్నతికి కారణం పేదరికమే అబ్దుల్ కలాం ఏం చెప్పాడు తెలిసిన మీ ఉన్నతికి కారణం ఏంటంటే మా అమ్మ నేను ఆకలితో చదువుకుంటున్నప్పుడు ఆ జామ కాచి నా కోసం ఆ కుండ ఏదో ఉంటుంది కదా దాంట్లో పోసి నేను చదువుకుంటున్నప్పుడు గ్లాసులో పోసి ఇచ్చేది ఆ రోజు నా తల్లి తల్లిగాని నాకు ఆ గ్లాసులో కాచి ఇవ్వకపోయినట్టయితే ఈ రోజు నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాను అమ్మా నేను నీ సేవ చేసుకుంటాను తొందరలో నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు నాకు ఎంతైతే చేశావో తిరిగి రుణం తీర్చుకుంటానని చెప్పేసి చెప్పాడనమాట ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నమాట ఆ తల్లిదండ్రులు సేవను ఎవరైతే మర్చిపోరో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ సుధీర్ అనబడేటువంటి వ్యక్తి కూడా ఫస్ట్ ఫస్ట్ తలచుకుంది మై పేరెంట్స్ అంటాడు అది ఫస్ట్ సక్సెస్ ఎవరికైతే నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకి ఆ తండ్రి తల్లిదండ్రులు గుర్తుంచుకుంటారో విజయం దాని తినది వారిని వస్తుంది అన్నమాట ఫస్ట్ అది ఆ మ్యాజిక్ తెలుసు ఆ నుంచి జీవితాన్ని నేర్చుకున్నాడు తర్వాత మామూలుగా మిమికరీలు అందరూ చేస్తారు ఆర్టిస్ట్ అనేవాడు మిమిక్రీ చేయకుండా ఉండలేడు అసలు నటనన్నది మిమిక్రీతోనే స్టార్ట్ అవుద్ది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయడం ఈ క్యారెక్టర్ చేయడం మన క్యారెక్టర్ చేయడం ఆ పాత్ర చూసినట్టయితే మన క్యారెక్టర్కి ఎట్లాంటి డిక్షన్ ఎట్లాంటి మాడ్యులేషన్ మనం ఫిక్స్ చేసుకోవాలో ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడం అనేది ఇది ఫండమెంటల్గా ముందు మనం చేసేటువంటి చేసి చూపించే విధానాలు కానీ నాకు అనిపించింది ఏమిటంటే సుడిగాలి సుశీర్లో ఒక ప్రిజెంట్ అట్మాస్ఫియర్ ఉంది ఆయనలో ఫస్ట్ తను ఒక ఫ్రెండ్స్గా ఎవరినైతే రామ్ప్రసాద్ని గటప్ శ్రీన్ని తీసుకున్నాడు కదా ఎవరినైతే ఫ్రెండ్స్గా తీసుకున్నారో ఏ ముగ్గురు కలిసి సుడిగాలి సుధీర్ టీం అని పేరు వేసుకున్నారు వారిలో పొరపచ్చాలు లేకుండా దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఆర్ ఎయిటీ ఇయర్స్ అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ బ్యాచ్ కాకుండా సెకండ్ బ్యాచ్లు ఉన్నారు కదా పొరపచ్చాలు లేకుండా ఉండడం నేను ఇంకోటి గమనించాను నేను సుడిగాలి సుధీర్ లేకుండా రామ్ ప్రసాద్ అడిగితే లేదని వాళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళు అంటారు రాంప్రసాద్ లేకుండా గటప్ శ్రీని అడిగితే లేదండి మేము ఏదో ఏదో గెటప్ లేసుకుంటాం వేషాలు చేస్తాం కదండి ఎవరైతే మాకు అసలు మూలకథ ఆత్మ అది కదా ఆ స్క్రిప్ట్ రాసిన రామ్ గొప్ప అంటారు అనమాట వీరిద్దరి లేదండి మేము టీమ్గా ఉన్నామంటే ఆ సుడిగాలు సుధీరు పేరుతోనే కదా మేము ఉన్నాము వాడు గొప్ప అంటారు అన్నమాట గొప్ప ఆరోగ్యకరమైన పరిణామం ఇది పరిణతి చెందినటువంటి ఆలోచన అది ఆ తమాషా గమనించారా సుధీర్ అడిగినట్టయితే రామ్ప్రసాద్ శ్రీ అంటారు వాళ్ళని అడిగితే రామ్ప్రసాద్ అంటారు రామ్ప్రసాద్ అడిగితే ఆ సుడిగాలు సుధీర్ను మన ఘటప్ శ్రీను తినేస్తారన్నట్టు అనమాట ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం ఉండడం వాళ్ళ విజయానికి మూలాధారం అయితే వాళ్ళిద్దరిలో లేనిది సుడిగాలు సుధీర్లో ఉన్నది ఏమిటంటే సహనం తను తెలుసు తను టీం లీడ్ చేస్తున్నా విషయం తెలుసు టీం లీడ్ చేసే వ్యక్తులకి కోపం ఉండకూడదు సంయమనం ఉండాలి అందరితోని తనలో నాలుగులా ఉండాలి అందరి ప్రేమకు పాత్రుడు కావాలి లేకపోతే నాగబాబు లాంటి ఆయన స్టేజ్ ఉన్న వ్యక్తి కొడుకుని అని చెప్పుకోవాలంటే ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి నాగబాబు కొడుకుని నేను అని చెప్పాలంటే ఎంత ప్రేమ ఉండాలి ఎంత ప్రేమ గెలుచుకోవాలి వాళ్ళు సో ఇది ఉంది నాకు ఆ పాత ఆర్టిస్టుల్లో కొద్దిమంది గుర్తుకొస్తుంటారు సుధీర్ని చూస్తే ఆ శోభను బాబు కూడా అంతే కానీ సుధీర్కి మాత్రం ప్లస్ ఏంటి అంటే వేయడం కాదు వేయించుకోవడమే వేయించుకోవడం ప్లస్ అంటే అవుట్ అప్పుడు ఎక్స్టర్నల్ బిహేవియర్ గురించి చెప్తున్నాను అమ్మా ఎక్స్టర్నల్ బిహేవియర్ లోను అందరినీ గౌరవించడం అందరి దగ్గర ప్రేమగా ఉండడం ముఖ్యంగా ఫ్యాన్ మెయిల్ మెయింటైన్ చేయడం ఇప్పుడు సుధూర్కున్నటువంటి ఫ్యాన్ ఫ్యాన్ మెయిల్ కోసం వాళ్ళ వాళ్ళ కోసమే నేను చెబుతున్నాను నేను ఎంత ఫ్యాన్ మెయిల్ ఉంటుందో తెలిసిన కొన్ని లక్షల మంది ఉన్నారు మాట సుధీరి ఫ్యాన్స్ అందువలన ప్రవర్తన ఆ ప్లెజెంట్నెస్ ఆ అట్మాస్ఫియర్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ దానికి దోహదం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ రామ్ ప్రసాదు గెటప్ శ్రీను ఇదంతా కూడా నాకు ఒక అద్భుతం అనిపిస్తుంది మాట నాకు ఆయన చూస్తున్నట్టయితే పంచలు వేయడమా వేయించుకోవడమో తీసి పక్కన పెట్టినట్టయితే పంచలు వేయించుకోవడం ఇంకా గొప్ప విషయం పంచలు వేయించుకోవడం చాలా తెలివైన పని మాట ఎందుకంటే శంపుతానికి ఏం చేస్తున్నాడుగా అవును హైలైట్ అవుతున్నారా హైలైట్ అయినా అవుతున్నాడుగా అందువల్ల మీకు అక్కడ క్యారెక్టర్ ఏమిటంటే ఆ క్యారెక్టర్ చుట్టే మిగతా పాత్రలన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి సుడిగాలి సుధీర్ క్యారెక్టర్ పక్కనే ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి వీళ్ళు వేసిన ప్లస్ పాయింట్లన్నీ వాళ్ళకే స్కోర్ అవుతాయి చివరికి విన్న సుడిగాలి సుధీర్ అంటున్నారు అనమాట అందుకని విన్నారు గెట త్రీ అని అంటారు కదా సుడిగాలి సుధీర్ టీం అంటారు ఎవరై ఎవరే పని చేసినప్పుడు కూడా ప్లస్ పాయింట్ అయ్యేది సుడిగాలి సుధీర్కి కానీ ఒక నా ఫ్రెండ్ ఉండే తనతో ఒక ఈవెంట్ చేసింది సుధీర్ గురించి ఎందుకంటారో నాకు తెలియదు ఇలా స్క్రీన్ మీద అమ్మాయిలు అంటే ఇష్టం అమ్మాయిలను ఎక్కువ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అలా కానీ కానీ బయట చూస్తే అమ్మాయిలతో చాలా రెస్పెక్ట్గా ఉంటాడు హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉంటాడు అని చెప్పేసి బయట తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది బయట తన వ్యక్తిత్వం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఆన్ స్క్రీన్ ఒకటి ఆఫ్ స్క్రీన్ ఒకటి రెండు రకాల ఆలోచన ఆలోచన సరళి కనిపిస్తుంది ఆన్ స్క్రీన్లో ఆయన ఇంచుమించు పాత యాక్టర్ హర్నాథ్ లేడు ఆ జమిని గణేష్ లేడు కాదల మన్ననో లేక ప్రేమ యువరాజు ప్రే అలా అలా ఉంటాడు అలాగ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇలాగ సపోజ్ ఒక అమ్మాయి రేపు పొద్దున్న సినిమాల్లోనూ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఇలా కలద్దలు తీసి ఇలా అనుకోండి అయిపోయింది అంటారన్నమాట దానికి తెలివైన వాడు ఎంత తెలివైన వాడు అంటే ఆ ఇమేజ్ ఏమాత్రం పడకుండా బయట ప్రపంచంలోనూ తనకంటూ కొన్ని రిజర్వేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఒకవేళ పొరపాటున బయట కూడా కళ్ళద్దం తీసేయాలనుకోండి వీడు బొంద అక్కడ అంతా ఇక్కడ అంతే అనుకుంటారు అన్నమాట ఇప్పుడు సుడిగాళ్ళు సుధీరు కాదలమన్న ఊరుకోండి కాదలమన్న పాడ అస్సలు అమ్మాయిలతో మాట్లాడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి సుధీర్ అమ్మాయిలతో మాట్లాడ్డా అవునండి బాబు నేను చూశాను వాళ్ళు ఉండాలి ఆయనకి కనుక రెండు రకాల డైమెన్షన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్న ఉంటే ఎలా ఉంటాడు బయట అచ్చిన నాగేశ్వర గారు ఇలా చూస్తాడు అమ్మాయి అంటాడు అదే బాబు ఎలా ఉంటాడు విపరీతమైన జోకులు విపరీతమైన జోకులు అసలు పొట్ట చెక్కలయ్యేలాగా హీరోయిన్లు అవుతారు ఆ హీరోయిన్కి తనకి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టుగా నాగేశ్వర గారు దగ్గర చేర్చుకుంటారు గనక ఆ డైమెన్షన్ లేక కష్టం అలా దగ్గర చేర్చుకుంటున్నారు కదా అని చెప్పి మేకప్ తీసిన తర్వాత ఏ హీరోయిన్ అని పలకరించగలదా నాగేశ్వరరా కానీ కనుక వాళ్ళు అలా సుధీర్ కూడా చాలా తెలివిగా తన జీవితాన్ని మలుచుకున్నాడు అనమాట మలుచుకొని ఈరోజు సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా వస్తుందంటే అంటే సార్ ఒక యాంకర్గా సక్సెస్ అయిపోయాడు ఒక ఆర్టిస్ట్ గా కామెడీ యాక్ట్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాడు. ఒక మ్యూజిషియన్ గా కూడా సక్సెస్ అయిపోయాడు. ఐదు వేలకు పైగా స్టేజ్ షోలు చేశాడు. కానీ ఇప్పుడు ఒక హీరోగా అంటే బుల్లితెరమని బుల్లితెర మీద చేసిన వాళ్ళు పెద్ద వెడ్డింగ్ దరికి ఎళ్తే అంత సక్సెస్ కాలేరు అని అంటున్నారు మరి సుధీర్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు? సాఫ్ట్‌వేర్ సుధీర్ మీకు ఒక చూడండి. అంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఓకే. అయినా మ్యూజిషియన్ గా ఫస్ట్ సక్సెస్ తర్వాత ఆర్టిస్ట్గా రెండో సక్సెస్ ఆర్టిస్ట్గా అంటే హీరోగా ఇన్ని వందల ఎపిసోడ్లో హీరోగా చేశాడు కదా మూడో సక్సెస్ ఏమిటంటే డ్యాన్సర్ సక్సెస్ నాలుగో సక్సెస్ యాంకర్ ఆయన క్రిస్తవ నాసి దుర్భిక్షం అన్ని విషయాల్లో సక్సెస్ అవుతాడు అసలు ఒక విధంగా ఒక ఒక పాటలో యాక్ట్ చేశాడు అహనా పెళ్ళి అంట అని ఒక పాటలో యాక్ట్ చేసినట్టయితే ఎన్ని ఇరవై మిలియన్ల వ్యూసా పిల్లంటలను కన్నుల్లో నీరు ఉపమే అని చెప్పేసి ఆ రశ్మీని సుధీరు డ్యాన్స్ చేస్తారు నేనే ఒక పదిసార్లు చూసుంటాను నేను ఒక విమర్శకుడిగా విమర్శలుగా ఉన్న నేనే పదిసా పదిసార్లు చూసుంటాను అది కాదంటే ఏమిటంటే సుధీరు రశ్మి కలిసి యాక్ట్ చేస్తే అసలు ఫస్ట్ సినిమా డబ్బులు కాదు కనక వర్షం కురిసేది అది ఎందుకు ఆయన మిస్ అయ్యాడో తెలియదు ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడైతే ఇంత కెమిస్ట్రీ ఇంత బాగా ఇక్కడ ఉంటుంది సుధీర్ని రశ్మిని ఒక పాట చూడడానికి ఏమో ఎంతమంది ఇన్ని కోట్ల మంది తాతగలు ఆడుతున్నారండి సినిమా చూడడానికి ఒక యాభై లక్షల మంది చూసిన సినిమా డబ్బులు వచ్చేస్తాయి కదమ్మా మరి ఆలోచన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి ఎందుకు రాలేదో మరి వాళ్ళని అడగాలి గనక ఇప్పుడు ధన్య బాలకృష్ణతో చేస్తున్నాడు బట్ సుధీర్ఘ ఫ్యాన్స్ అంతా ఉన్నారు కనుక డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవుతుంది ఎంత విజయవంతం అవుతుందా నేను చెప్పలేను కానీ సినిమా డిసప్పాయింట్ చేయదు సుధీర్కున్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయరు గనక ధన్య బాలకృష్ణ నిజంగా ధన్యమైనట్టు లెక్క ఇంతకుముందు ధన్య బాలకృష్ణ ఏ సినిమాలో ఏ హీరోతో యాక్ట్ చేసిందో ఎవరు తెలియదు కానీ ఇప్పుడు సుడిగాలి సుధీర్ పక్కన యాక్ట్ చేసింది కాబట్టి మొత్తం అందరి ప్రేక్షకులు కూడా తెలిసిపోయింది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటారు బ్రహ్మాండంగా పేరు వస్తుంది కదా ఇప్పుడు నేను చెప్పాను కదా ధన్య బాలకృష్ణ అని పేరు చెప్పాను కదా ఎందుకు చెప్పాను నేను సుడిగాలి సుధీర్ కోసం చెప్పాను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన పక్కన ఎవరు రా బాబు అంటే వీళ్ళు యాక్ట్ చేశారని చెప్పారు రెండోది ఏంటంటే టెక్నీషియన్స్ మంచి వాళ్ళు గౌతమరాజు లాంటి వాళ్ళు రామ్ప్రసాద్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మా నాదర్ లాంటి వాళ్ళు ఆ యాక్టర్స్ పోసాని కృష్ణమురుల కృష్ణమురళి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన యాక్టర్స్ ఒక సాఫ్ట్వేర్ సుధీర్ అంటే ఈరోజు ట్రెండ్ ట్రెండ్ అంటే ట్రెండింగ్లో ఉంది సాఫ్ట్వేర్ అన్నది సాఫ్ట్వేర్ సుధీర్ ఏం చేస్తాడు ఏం మాట్లాడు నవ్వు వస్తుంది నవ్విస్తాడు ఏం మాట్లాడే మంచి చేస్తాడు నవ్విస్తాడు డాన్సులు చేస్తున్నాడు ట్రైలర్లోనే పంచులు పెళ్తున్నాయి అదే ఎందుకంటే తర్వాత అన్నిటికంటే మనకు స్థూలంగా ఆ విషయం ఆలోచించాలమ్మా సుడిగాలి సుధీర్ అదృష్టవంతుడు కాకపోతే మెజిషియన్గానే ఫెయిల్ అయిపోయేవాడు అదృష్టవంతుడు కాకపోతే నరుడుగా ఫెయిల్ అయిపోయేవాడు అదృష్టవంతుడు కాకపోతే డ్యాన్సర్గా చతికిలు పడేవాడు అదృష్టవంతుడు కాబట్టి మన సుమ లాంటి వాళ్ళు ప్రదీప్ లాంటి వాళ్ళు అనసూయ లాంటి వాళ్ళు ఉంటుండగా యాంకర్గా సక్సెస్ అయ్యాడు కదా పోవే పోరా తీసుకుందాము డీ తీసుకుందాము మరి సూపర్ హిట్ యాంకర్ అయ్యాడంటే మరి అదృష్టం కూడా తోడు రావాలి కదా సినిమా ఇండస్ట్రీలో ఎంత కృషి ఉన్నప్పుడు కూడా ఆవగా ఆవగించంత అదృష్టం కూడా కలిసి రావాలి సంపూర్ణమైన అదృష్టవంతుడు కనుక సుడిగాలి సుధీరు డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి భవిష్యత్తుని ఇస్తుంది కనీసం రెండో సినిమానైనా సరే ఆ రష్మిని పట్టుకున్నట్టయితే యాక్చువల్గా ఎవరికి ఏమాత్రం బుర్రగాయ ఉన్నా సరే రష్మిని హీరోయిన్గా పెట్టుకొని తీసుకొని ఆ సినిమా సూపర్ హిట్ చేయించుకుంటారన్నమాట ఇది ఎవరేజ్ సక్సెస్ అయినప్పుడు కూడా రష్మితో తీసే సినిమా మాత్రం ఫుల్ రొమాన్స్ సినిమా తీసినట్టయితే ఇద్దరికి ఉన్న క్రేజీని ఉపయోగించుకుని అవుతారు ఇది నా అనుభవంతో చెప్తున్నాను తప్ప ఆసుపత్రి చెప్పడం లేదు అండ్ అందరికీ ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే సుధీర్ కి ఎప్పుడు సుధీర్ రష్మి నిజంగానే ప్రేమించుకుంటున్నారా వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనే క్వశ్చన్ అయితే ఉంది ఇంకో మాట చెప్పుకుంటావా సుధీర్ కి రష్మికి పెళ్లి అయిపోయింది ఎస్ నేను చెప్తున్నాను పెళ్లి అయిపోయింది ఎలాగంటారా కొన్ని కోట్ల మంది ప్రధాని దృష్టిలో సుధీర్ పక్కన రష్మీయే కనిపిస్తుంది రష్మి పక్కన సుధీరే కనిపిస్తాడు కొత్తగా పెళ్లి అయ్యేది ఏముంది కొత్తగా పెళ్ళయ్యేది లేదు కదా సుధీర్ పక్కనే ఇప్పుడు రష్మిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము రష్మి పక్కని ఇప్పుడు సుధీర్ తప్పకి తప్పించవ ఊహించుకోలేము వాళ్ళు పొరపాటుని పెళ్లి చేస్తే మాత్రం అది ప్రేక్షకులు రుషించదన్నమాట మాకు ఇష్టం లేని పెళ్ళు చేసుకుంటే మాకేం గమనంటారు అంతే కదా కనుక ఇంతమంది ప్రేక్షకుల తాలూకు అభిమానాలు పొందిన తర్వాత వాళ్ళిద్దరూ ఈరోజు ఇప్పుడు సుధీర్ పక్కన నువ్వు ఒక లెవెల్ని ఊహించుకోలేరు రష్మిని తప్ప ఇంత ఎవరిని ఊహించుకోలేరు రష్మి ప్రకారం మీరు రష్మితో మీరు ఎంతమంది యాక్ట్ చేస్తున్నారు కదా ఇంకో హీరో పక్కన ఎందుకు యాక్ట్ చేయడం లేదు యాక్ట్ చేసినా అది ఎందుకు రాణించడం లేదు ఎన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఎన్ని సినిమాల్లో ఆవిడ పేరు గుర్తుండిపోయింది గనక సుధీర్కి రష్మికి పెళ్లి కొత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొన్ని కోట్ల మంది వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ హృదయాల్లో పెళ్లి జరిగిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుధీర్ గారు ఆల్రెడీ యాక్టర్ గా సక్సెస్ అయిపోయారు కాబట్టి ఒక సినిమా హీరోగా కూడా మంచి సక్సెస్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి